హాయ్ అండి, ఏపీఎస్సి విడుదల చేసిన నోటిఫికేషన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి వివరాలు చూద్దాము సార్. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. సో ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 26/2/2019, ఎండ్ అయ్యేది 23/2019. అట్లాగే స్క్రీనింగ్ టెస్ట్ అనేది టెంటేటివ్ డేట్స్ ఇచ్చున్నారు, 2/6/2019. అట్లాగే మెయిన్ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ 2019లో ఉంటుందని టెంటేటివ్గా ఇక్కడ చెప్పున్నారు. అట్లాగే ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పున్నారు. అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఈ పోస్ట్కి అర్హులు. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ సంబంధించి ఇక్కడ మొత్తం 2 పోస్టులు ఉన్నాయి, ఇవి డిస్టిక్ క్యాడర్ పోస్టులు ఇవన్నీ నోటిఫికేషన్లో ప్రతి పోస్టు. సో ఫ్రెష్ వేకెన్సీస్ చూసుకుంటే 48 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ వల్ల అయితే బోటనీ కానీ లేదా ఫారెస్ట్రీ కానీ లేదా హార్టికల్చర్ కానీ జువాలజీ కానీ లేదా ఫిజిక్స్ కానీ లేదా కెమిస్ట్రీ కానీ లేదా మ్యాథ్స్ కానీ లేదా స్టాట్స్ కానీ లేదా జువాలజీ కానీ లేదా అగ్రికల్చర్ ఈ విధంగా బ్యాచిలర్ డిగ్రీలో ఈ సబ్జెక్టులు కలిగి ఉండాలి. అలా కాకుండా బ్యాచిలర్ ఇంజనీరింగ్ వల్ల కానీ అయితే కెమికల్ ఇంజనీరింగ్ కానీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేదా సివిల్ ఇంజనీరింగ్ కానీ కలిగి ఉండాలి. సో వీళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అర్హులు. అట్లాగే ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే 163 సెంటీమీటర్లు అనేది హైట్ ఉండాలి. అట్లాగే 84 సెంటీమీటర్లు అనేది చెస్ట్ చూపించగలగాలి. అలాగే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ చేయగలగాలి. అట్లాగే ఉమెన్స్ పరంగా అయితే 150 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. అట్లాగే చెస్ట్ పరంగా 70 సెంటీమీటర్లు, ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ చూపించగలగాలి. అట్లాగే ఇక్కడ వాకింగ్ టెస్ట్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్లు అయితే 25 కిలోమీటర్స్ని 4 అవర్స్లో నడవగలగాలి. అట్లాగే ఫీమేల్స్ అయితే 16 కిలోమీటర్ని 4 గంటలు నడవగలగాలి. అయితే ఈ వాకింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ నేచర్, మరి దీనికే మార్క్స్ ఉండవు. అట్లాగే ఇంకా వివరాలు చూస్తే నోటిఫికేషన్ సంబంధించి, సో ఇక్కడ జోన్స్ మెన్షన్ చేస్తున్నారు, అంటే ఏ జిల్లాలో ఏ జోన్ డివిజన్లు ఉన్నాయని. శ్రీకాకుళంకి శ్రీకాకుళం అని, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం తీసుకుంటే ఇక్కడ డివిజన్లు విశాఖపట్నం, అట్లాగే నర్సీపట్నం, అట్లాగే పాడేరు, ఈ విధంగా డివిజన్లకు సంబంధించి ఉంటాయి. ఏజ్ చూసుకుంటే 18-30 ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలి. అట్లాగే ఎస్సీ ఎస్టీకి వచ్చేసి బీసీకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో హౌ టు అప్లై, ఏపీపిఎస్సీ అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. అట్లాగే ఫీజు అనేది 250 రూపాయలు ప్లస్ 80 రూపాయలు ఉంటుంది. సో 80 రూపాయలు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ అట్లాగే వైట్ కార్డు కలిగిన వారు, నిరుద్యోగ యువకులు అనేవాళ్ళు ఈ 80 రూపాయలు ఫీజు కట్టిన అవసరం లేదు. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ ఎలా అంటే ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మనం ఆన్లైన్లోనే క్రెడిట్ కార్డు దగ్గర కానీ డెబిట్ కార్డు దగ్గర కానీ నెట్ బ్యాంకింగ్ కట్టుకోవచ్చు. సో ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఓన్లీ మెరిట్ ఆన్ మెయిన్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామ్లో మనం సాధించిన స్కోర్ను బట్టి మెరిట్ తీస్తారు. అట్లాగే వాకింగ్ టెస్ట్ ఉంటుంది కదా, దానికి ఏమి మార్క్స్ ఏమి ఉండవు, ఓన్లీ క్వాలిఫై అవ్వాలంతే. సో అక్కడ క్వాలిఫై అవ్వాలలో మెయిన్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ని బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేవి డివిజన్ వారికి మెన్షన్ చేసిన నోటిఫికేషన్లో మన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ కూడా పొందుపరచబడి ఉంటుంది. సో అట్లాగే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే పార్ట్ ఏ పార్ట్ బిగా ఉంటుంది. మొత్తం 150 మార్క్స్కి ఉంటుంది. సో పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఎస్ఎస్సీ స్టాండర్డ్లో 75 మార్కులకి. అట్లాగే పార్ట్ బిలో జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది, అది 75 మార్కులకి. సో మొత్తం అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. సో నెగిటివ్ మార్క్స్ 1/3 ఉంటుంది. సిలబస్ కూడా మెన్షన్ చేస్తున్నారు, మీకు అవసరమైతే నేను తెలుగులో కూడా మీకు అందిస్తాను సిలబస్ అనేది. అట్లాగే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది కదా, మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే సో మెయిన్ ఎగ్జామ్ అనేది మొత్తం 450 మార్క్స్కి ఉంటుంది. సో ఫస్ట్గా జనరల్ ఇంగ్లీషు మరియు జనరల్ తెలుగు సంబంధించి 50-50 మార్కుల లెక్కన క్వాలిఫింగ్ టెస్ట్, ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, వాటిలో మనం క్వాలిఫై అవ్వాలి. అట్లాగే తర్వాత 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి 150 మార్కులకి. పేపర్ 2 ఓన్లీ మ్యాథ్స్ 10th క్లాస్ స్టాండర్డ్ మీద ఉంటుంది, అది 150 మార్కులకి. అట్లాగే పేపర్ 3 జనరల్ ఫారెస్ట్ మీద 150 మార్కులు, మొత్తం 450 మార్క్స్కు. సో ఈ 450 మార్కులు మనం సాధించిన ప్రతిభను బట్టి ఈ మెరిట్ అనేది బయటకు తీస్తారు. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.